ఎందుకంటే అన్న మూవీకి వచ్చి చూస్తే ఎలా ఉందో తెలుస్తుంది కొంతమంది చిల్లర గాళ్ళు పక్కగా చెప్తారు కొంతమంది చిల్లర గాళ్ళు 200 రూపాయలు టికెట్ పెట్టుకోకుండా టికెట్ లివ్వాలని సినిమాని బ్లేమ్ చేస్తారు అవులే అండ్ చోద్ మీరు రివ్యూవర్స్ అరా మీరు మీరు రివ్యూలు ఇస్తురా టికెట్ లివ్వాలని పిచ్చపోళ్ళు పిచ్చపో టికెట్ లేవాలంటే 200 పెట్టి చూసుకోవాలి భయ్యా వేల కోట్లు పెడతారు ఇక్కడ సినిమా చేయడానికి ఎంత కష్టమైతే టికెట్ లేవాలని సినిమాని బ్లేమ్ చేస్తారా భయ్యా సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది పిచ్చపు బాడ్కావులు చాలా మంది ఫేస్ నా కొడుకు దద్దమ్మలు చెప్తున్నా చాలా మంది దద్దమ్మలు ఆగం పట్టి చూసి సినిమాని సినిమా ఇలా ఏం నచ్చలే మీకు ఇలాంటి సినిమాలు కావాలి ఎలాంటి సినిమాలు కావాలి మీకు ఏడ డల్లు చూపించు సినిమాలో డల్లు ఏ సినిమాలో డల్లు ఉంది పెద్ద పెద్ద హీరోల సినిమాలే బొక్కలా ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి వాళ్ళది బాగలేకున్నా ఓ అంటే డబ్బులు ఇస్తే నువ్వు రివ్యూలు ఇస్తావా డబ్బులు ఇస్తే రివ్యూ సినిమా నీకు నచ్చితే రివ్యూ చెప్పు లేకుండా దొప్పే డబ్బులు పెట్టి సినిమా చూడు సినిమా టికెట్లు ఇవ్వాలని నువ్వు నెగిటివ్ గా చెప్పడం ఏం నాకు అర్థం కాదు సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉంది భయ్యా సినిమా బాగుంది టూ బాగుంది వన్ బాగుంది త్రిపుల్ ఆర్ బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తూ ఈ రోజు ఆడియన్స్ ఎవరు రాలే కదా ఇదే 6-7 స్క్రీన్లు నా తెలియదు ఎన్ని స్క్రీన్లు ఉన్నాయి ఐమాక్స్ లో అన్ని స్క్రీన్లు పడతాయి అన్ని స్క్రీన్లు పడతాయి సినిమా సెంటిమెంట్ ఏడుస్తావు అమ్మా నువ్వు నువ్వు వెళ్ళు ఒకసారి ఏడుస్తారు ఆడలు బాగా ఏడుస్తారు కదా సినిమా చూస్తే ఒక్కడు ఎడవకుండా బయటికి రారు వేల కోట్లు డబ్బు ఉన్నోళ్ళు ఎలా ఉండాలో అలా అలా చూపించారు ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను ఒక ఆటో డ్రైవర్ ని ఆటో డ్రైవర్ సంవత్సరంన్నర క్రితము 1.5 లక్షల ఉన్న ఆటో ఈ రోజు 5 లక్షలు అయింది అంటే ఒక ఒక డబ్బు ఉన్నోడు రాజకీయ పార్టీలు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అనేది కొంచెం చూసి వీళ్ళ రివ్యూలో అలా ఆగం పట్టేయకుండా కొంచెం జెన్యున్ రివ్యూస్ చూడండి భయ్యా డైరెక్ట్ గా మీరు ఆడియన్స్ కి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్పాలి భయ్యా ఆడియన్స్ వచ్చి చూడాలి భయ్యా సినిమా చాలా బాగుంది ఇలాంటి బోకు మాటలు మాట్లాడతారు చూడు టికెట్లు ఇవ్వలేదు 200 రూపాయలు టికెట్ల కోసం నెగిటివ్ గా మాట్లాడు చూడు అది నాకు నచ్చలేదు వాళ్ళని చూసి రావద్దు సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్న విజయ్ ఆంటోనీ డైరెక్షన్ రైటర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రక్క అతనే అన్ని అతనే చాలా బాగా చేసిండు సినిమాలో చాలా బాగుంది సినిమా బిచ్చగాడు వన్ బిచ్చగాడు టూ బాగుంది బిచ్చగాడు వన్ బాగుంది అన్న అది మదర్ సెంటిమెంట్ ఇది చెల్లర సెంటిమెంట్ ఒక రేంజ్ లో ఉంది బ్రో సినిమా మాత్రం అటర్ ఫ్లాప్ వాళ్ళు మస్తు మాట్లాడతారు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది టికెట్ లెవెల్ పిచ్చ కూడా విజయ్ ఆంటోనీ యాక్సిడెంట్ తర్వాత మన సాయంత్రం సార్ ఎట్లా హిట్ కొట్టిండో దానికి డబ్బులు ఒట్టి కొట్టిండు భయ్యా ఆ టాప్ 100 కోట్లు కలెక్షన్ చేసింది కదా ఇది వితిన్ 2-3 డేస్ లో 100 కోట్లు కలెక్షన్ చేయకుండా ఇదే థియేటర్ ముందు ఉందని వచ్చి గల్లా పట్టుకొని అడుగురి గల్లా పట్టుకొని అడుగురు భయ్యా థ్యాంక్ యూ భయ్యా ఎలా ఉందన్న మూవీ ఎలా ఉంది అని చెప్పడం